ఏసే మనకు ఆశ్రయం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున శుభములు. ఎలా ఉన్నారు అండి? దేవుడు తన రెక్కల చాటున భద్రపరిచి మరి ఒక వారాన్ని మనకు అనుగ్రహించిన దేవాది దేవునికి సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఈ యొక్క వారాన్ని మనం వాక్యాన్ని ధ్యానించుకునే ముందుగా ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, పరిశుద్ధాత్మదేవ యేసయ్య, నీకే కోట్లాది కృతజ్ఞతలయ్య. ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా తండ్రి యేసయ్య, నీ కృపలో నీ దయలో మమ్మల్ని ప్రభా భద్రపరిచి తండ్రి మరి ఒక వారాన్ని మాకు అనుగ్రహించిన దేవాది దేవ నీకు కోట్లాది వందనాలు ప్రభా. నీ కృపా కాపుదల దయచేసి నీ శక్తితో మమ్మల్ని నింపి తండ్రి యేసయ్య, నీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచి మరి ఒక వారంలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టిన దేవా నీకు వందనాలు. ఆశ్చర్యకరుడి యొక్క కార్యక్రమాన్ని ఎవరైతే చూస్తూ ఉన్నారో నీ సన్నిధి అనుభవించడానికి వారికి ప్రభా ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా నీ కృపలో భద్రపరచండి తండ్రి. నీ యొక్క సిలువ చాటును నన్ను మరుగుపరచు తండ్రి. నా యొక్క మాటలు కాదయ్యా ప్రభా, కేవలం నువ్విచ్చిన మాటలు నేను చెప్పడానికి నీ కృపను ప్రభా భద్రపరిచి నీ యొక్క ఏడంతల అభిషేకంతో పరిశుద్ధాత్మదేవ యేసయ్య నువ్వే భద్రపరిచి నీ కృపలో వర్ధిల్లింపచేసి నీ నామాన్ని మాత్రమే ఘనత మహిమ ప్రభావం కలిగించుకునగలరని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ఈ యొక్క వారాన్ని వాక్యాన్ని ధ్యానించుకునే ముందుగా ప్రకటన గ్రంథము 2:5 చదువుదామండి. ప్రకటన 2:5. నువ్వు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగ అంశం ఏంటి అంటే, నీ స్థితిని తెలుసుకొని నువ్వు ప్రవర్తించాలి. దేవుడు మనకి, నాకు, నీకు జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటో తెలుసా? మన స్థితిని తెలుసుకొని మనం ప్రవర్తించాలి అంటండి. మన స్థితిని మనం తెలుసుకొని ప్రవర్తించాలి. మన గృహంలో ఒక 5 కానీ, ఒక 4 కానీ, 3 లేదా 2 ఉంటే ఎవరి పని వారికి ఉంటుంది? ఏం పని ఉంటుందండి? ఒక స్త్రీలు అయితే ఒక ఉద్యోగం చేస్తూ కూడా ఆ యొక్క ఇంటిని సంరక్షించుకోవాలి, ఇంటి పనులు చేయాలి, ఇంట్లో ఉన్న పిల్లల్ని చూసుకోవాలి, ఆ విధంగా ఉంటుంది. అలాగే పురుషులు అయితే వారు ఉద్యోగం చేయాలి, ఆ ఇంటి బాధ్యత తీసుకోవాలి అన్నది వారికి ఒక బాధ్యతగా, ఒక పనిగా ఆయన యొక్క స్థితి అలా ఉంటుంది. ఇంట్లో ఉన్న ఒక చిన్న పిల్లలు అయితే వాళ్ళు చదువుకోవాలి, స్కూల్కి వెళ్ళాలి, హోంవర్క్ చేయాలి, వారి పని ఆ విధంగా ఉంటుంది. అలాగే ఇంటిలో ఉన్న వృద్ధులు అయితే వారు ఆ ఇంటి వారి గురించి మొరపెట్టాలి, ప్రార్థన చేయాలి, కాపాడాలి, ఆ యొక్క వారికి మంచి సలహాలు ఇస్తూ వారి యొక్క ఆరోగ్యం కాపాడుకోవాలి. ఈ విధంగా ఇంటిలో ఉన్న ప్రతి ఒక్కరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క స్థితి అనేది, ఒక్కొక్క పని అనేది ఉంటుంది. కానీ ఆ యొక్క స్థితిలో, ఆ యొక్క ఏజ్లో, ఆ యొక్క వయసులో ఉన్న మనము ఆ స్థితిని బట్టి మనం ప్రవర్తించకపోతే ఏమంటారండి? నీకు బుద్ధుందా? ఇంత వయసు వచ్చింది కూడా నీకు, నువ్వు బుద్ధి లేకుండా ప్రవర్తిస్తున్నావు, నీకు ఏ ఆలోచన లేకుండా, జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తున్నావు, నీ స్థితి ఏంటి, నువ్వున్న వయసు ఏంటి, నువ్వు చేస్తున్న పని ఏంటి, నువ్వు ఆలోచిస్తున్న ఆలోచనలు ఏంటి అని అడుగుతామా లేదా అండి? దేవుడు కూడా ఈరోజు మనల్ని ఆత్మీయంగా ఇదే ప్రశ్న అడుగుతున్నాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిని అలాగా ఆ విధంగా నువ్వు నేను ప్రవర్తిస్తున్నామా? నువ్వు ఏ స్థితిలో గుండా, ఏ స్థితిలో దేవుడి దగ్గరికి వచ్చావో, ఒక అవసరతతో, ఒక లేమితో దేవుడు మనల్ని ఈరోజు ప్రశ్నిస్తాం. ప్రశ్న ఏంటో తెలుసా? నీ ఆత్మీయ స్థితి గురించి దేవుడు
దేవుడు ప్రశ్నిస్తా ఉన్నాడని. నువ్వు ఎప్పుడు కన్నీరు కారుస్తా ఉండేదానివి, ఎప్పుడు దేవుడి దగ్గర కన్నీరుతో ప్రార్థన చేసేదానివి, ఎప్పుడు దేవుడికి విలువిస్తా ఉండేదానివి, కానీ ఇప్పుడు నీ స్థితి ఎలా ఉందంటే ఏదో ఒక అలవాటుగా, ఒక ఆనవాయితీగా, ఒక పనిగా ఒక ప్రార్థన చేయడం, ఒక కలను ఒక ప్రార్థన చేయడం, వాక్యం చదవడం, ఏదో నీ స్థితికి ఏదో చెయ్యాలి కాబట్టి చేస్తున్నాను అని నువ్వు ఆ విధంగా ప్రవర్తిస్తున్నావు. కానీ మొదటి ప్రేమ దేవుడి మీద లేదు అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. నీ స్థితిని నువ్వు మర్చిపోయావు, నీ స్థితిని నువ్వు మొదటి స్థితిని నువ్వు మర్చిపోయావు, నీ స్థితిని గుర్తించి నువ్వు ప్రవర్తించట్లేదు అని దేవుడు నీకు నాకు ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాడండి. మన స్థితి ఎన్ని రోజులైంది మనం ప్రార్థన చేసి, ఎన్ని రోజులైంది దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి, ఎన్ని రోజులైంది ఆయన సన్నిధిలో సమాధానం కలిగి సంతోషంతో ఆయన సన్నిధిలో ఉండి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెప్పి ఆ యొక్క మొదటి స్థితిని నువ్వు ఎందుకు మర్చిపోతున్నావు, మొదటి స్థితిని నువ్వు ఎందుకు గుర్తించలేకపోతున్నావు, మొదటి స్థితి నుంచి నువ్వు ఎందుకు దూరం అయిపోయావు అని దేవుడు నీతో నాతో ఒక్కసారి మాట్లాడుతూ ఉన్నాడండి. ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందామా, మనం మొదటిగా దేవుణ్ణి తెలుసుకున్నప్పుడు మన జీవితం ఎంత సంతోషంగా, సమాధానంగా, ధైర్యంగా, విశ్వాసంలో మనం ఉండేవాళ్ళం. కానీ అదే ధైర్యం, అదే విశ్వాసం, అదే భక్తి మన జీవితంలో కొనసాగుతున్నాయండి. అదే జీవితం, అదే వాక్యానుసారమైన జీవితం, అదే భయభక్తులు, అదే మోకాళ్ల ప్రార్థన, అదే కన్నీరు మన జీవితంలో కొనసాగుతున్నాయా? ఏదో ఆనవాయితీగా చర్చ్కు వెళ్ళడం, రావడం, వెళ్ళాలి కాబట్టి, ప్రార్థన చేయాలి కాబట్టి, బైబిల్ చదవాలి కాబట్టి అదేవిధంగా ఉన్నామా నువ్వు నేను? దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, నిన్ను ఒక ఆత్మీయంగా ఒక స్థితిలో ఉంచానే, ఆ ఆత్మీయ నుంచి నువ్వు కిందకు పడిపోతున్నావు, జ్ఞానము లేక నువ్వు ప్రవర్తిస్తున్నావు, నీ స్థితిని బట్టి నువ్వు స్థితిని గుర్తించుకొని నువ్వు ప్రవర్తించట్లేదు అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అసలు ఆ స్థితి ఏ విధంగా ఉంటుంది, ఆ స్థితిలో మనం ఏ విధంగా పడిపోతే మనకు ఎటువంటి మన జీవితంలో కోల్పోతాం, కానీ మనం ఏ విధంగా ప్రవర్తించాలో దేవుడు ఈరోజు మూడు విషయాల్లో నీతో నాతో మాట్లాడాలనుకుంటున్నారండి. ఇది చాలా ఆత్మీయమైన వాక్యానుసారమైన కాబట్టి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కాబట్టి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా మనం ఈ యొక్క వాక్యం మీద మనం కాన్సన్ట్రేట్ చేద్దామండి, ఆసక్తి కలిగి విందాం. మన యొక్క వాక్య ప్రసంగ అంశం నీ స్థితి గురించి, దేవుడు నీ స్థితిని గుర్తించి ఆ విధంగా ప్రవర్తించాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. మొట్టమొదటిగా ఏంటి అంటే మన స్థితిని మనము మర్చిపోయినట్లయితే దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చలేమండి. మన స్థితిని మనం మర్చిపోయినట్లయితే ఆయన యొక్క డివైన్ ప్లాన్, దేవుని యొక్క గొప్ప ప్రణాళిక, దైవిక ప్రణాళిక మన జీవితంలో నెరవేరలేదు. న్యాయాధిపతులు 13-16 వరకు చూసినట్లయితే ఇప్పటికే చాలామందికి అర్థమైపోయి ఉంటుంది. సంసోను గురించి పుట్టక ముందే దేవుడు దూత 2 సార్లు ఆ మనోహ యొక్క భార్యకు ప్రత్యక్షమై 2 సార్లు నీ బిడ్డ, అక్కడ మనం చూసినట్లయితే న్యాయాధిపతులు 13 అధ్యాయం మొట్టమొదటిగా మొదటి వచనంలో ఈ విధంగా ఉంటుందండి, దేవుడు ఇస్రాయేల్ ప్రజల్ని 40 సంవత్సరాలు ఫిలిప్తీయుల చేతికి అప్పగించారు. దేవుడు ఇస్రాయేల్ ప్రజల్ని 40 సంవత్సరాలు ఫిలిప్తీయుల చేతికి అప్పగించేశారు. ఆ యొక్క సమయంలో దేవుని దూత మనోహ యొక్క భార్య వద్దకు వచ్చి 2 సార్లు అండి, ఒక్కసారి కాదు. నీకు నువ్వు గొడ్రాలిగా ఉన్నావు, నువ్వు గర్భం ధరించి ఒక కుమారుని కంటావు, ఆ కుమారుడు ఇస్రాయేలీలు ఫిలిప్తీయుల చేతిలో నుండి రక్షించటం మొదలు పెట్టును, అంత గొప్ప వాగ్దానంతో ఆ స్థితిలో దేవుడు ఆ యొక్క పరిస్థితిలో ఇశ్రాయేలు 40 సంవత్సరాలు బానిసలుగా ఉండిపోయారు ఫిలిప్తీయుల చేతిలో. ఆ యొక్క సమయంలో, ఆ యొక్క కాలంలో ఒక దేవదూత ఒక కుటుంబంలో, ఇస్రాయేల్ కుటుంబంలో ఉన్న వారి వద్దకు వచ్చి ఆ నీకు పుట్టబోయే బిడ్డ ఇస్రాయేలీలను ఫిలిప్తీయుల చేతిలోని రక్షించి మొదలు పెడతాడు. దేవుడు సంసోను గురించి పుట్టక ముందే చాలా ఎక్స్పెక్ట్ చేశారండి, చాలా ఆయన మీద ఎంతో ప్రణాళిక కలిగి ఆ యొక్క సిచ్యువేషన్, ఆ యొక్క కాలంలో భూమి మీద దేవుడు సంసోన్ని ఉంచి ఉన్నారు. చూసినట్లయితే మనం ఎన్నో వాగ్దానాలు ఇచ్చి దేవుడు ఆ యొక్క ఇస్రాయేల్ ఫిలిప్తీయుల చేతుల నుంచి విడిపించాడు అని వాగ్దానం ఇచ్చి మనోహ చేత దేవుడు అక్కడ ఉంచి ఉన్నాడు. ఆ విధంగా జరుగుతూ ఉన్నప్పుడు 14వ అధ్యాయం సంసోను పెద్దవాడైనప్పుడు ఏం జరిగిందండి, అసలు
సంసోను యొక్క ప్రణాళిక ఏంటి దేవుడి ప్రణాళిక నిన్ను నేను ఇశ్రాయేలును రక్షించడానికి ఫిలిప్పీల చేతిలో నుంచి రక్షించడానికి ఉంచిన ఒక ఆయుధమే సంసోను కానీ సంసోను ఏం చేశారు అంటే సంసోను నాకు ఫిలిప్పీల ఒక స్త్రీని చూసి నాకు తను ఇష్టమైంది అని వాళ్ళ తల్లిదండ్రులు అడిగినప్పుడు తల్లిదండ్రులు అంటారు సున్నతి లేని ఫిలిప్పీల వద్దకు మనం ఎలా వెళ్తాము ఎలా అంటే నాకు తను ఇష్టమైంది నన్ను తనని నా దగ్గరికి తీసుకొని రండి అని వాళ్ళ తల్లిదండ్రులకు చెప్తాడండి చూసారండి ఒక పుట్టక ముందే ఒక వాగ్దానంతో ఒక దైవిక ప్రణాళికతో పుట్టిన సంసోను ఇశ్రాయేలు ప్రజల్ని కాపాడాల్సిన సంసోను ఆ యొక్క ఫిలిప్పీలకు ఒక విరోధంగా ఉండాల్సిన ఫిలిప్పీలు ఒక 40 సంవత్సరాల నుంచి ఇశ్రాయేలుని బాధపరుస్తూ ఉన్నారే అని ఆ స్థితిని నన్ను దేవుడు వారి నుంచి కాపాడడానికే ఉంచాడే అని మాట కూడా ఆ స్థితిని కూడా మర్చిపోయి వారితోనే స్నేహం చేయడం మొదలుపెట్టాడు మనం కూడా అంతే కదా అండి మనం కూడా అంతే కదా నువ్వు నేను ఏదన్నా ఒక అవసరత కోసం ఒక బాధలో ఒక దుఃఖంలో ఒక అనారోగ్య సమస్యతో దేవుడి దగ్గరికి వచ్చామేమో ఒక బాధలో దుఃఖంలో అనారోగ్య సమస్య దేవుడి దగ్గరికి వచ్చామేమో దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు ఆ యొక్క అనారోగ్య సమస్య నుంచి ఆ యొక్క దుఃఖంలో నుంచి ఆ బాధలో నుంచి మనం విడిపించిన తర్వాత కానీ దేవుణ్ణి మర్చిపోయాం మనం విడిపించిన తర్వాత దేవుణ్ణి మర్చిపోయాం అప్పుడున్న భక్తి అప్పుడున్న భయము అప్పుడున్న కన్నీరు అప్పుడున్న మోకాళ్ళ ప్రార్థన అప్పుడున్న వాక్యానుసారమైన జీవితం మన జీవితంలో ఇప్పుడు లేదు దేవుడు నన్ను ఎందుకు ఆయన వైపు ఆకర్షించుకున్నాడో ఎందుకు ఆయన తెలుసుకునేటట్లు నాకు ఈ యొక్క శ్రమను అనుమతించి ఆయన గొప్పతనాన్ని నా జీవితంలో తెలియజేశాడో ఆ గొప్ప ప్రణాళికను నేను ఈ జీవితంలో నెరవేర్చాలి ఆయనతో ఉండి ఆ గొప్ప దైవిక ప్రణాళికను నేను నెరవేర్చాలి అన్న స్థితిని మనం మర్చిపోయి దేవుడి నుంచి దూరం అయిపోతామండి ఎలా ఉంది అంటే మనం ఒక వాటర్ ఒక కూల్ డ్రింక్ బాటిల్ మనం కొనుక్కున్నప్పుడు మనం ఆ కూల్ డ్రింక్ బాటిల్ మీద చదివినప్పుడు ఈ విధంగా ఉంటుంది క్రష్ ద బాటిల్ ఆఫ్టర్ యూస్ అని ఉంటుంది ఏంటి అంటే మీరు ఈ బాటిల్ని ఉపయోగించిన తర్వాత ఆ కూల్ డ్రింక్ తాగిన తర్వాత ఆ బాటిల్ని మీరు దేనికి ఉపయోగించకుండా క్రష్ చేసేయండి పారవేయండి అని ఉంటుంది మనం కూడా అంతే కదండి ఎలా అంటే ప్రభువా నువ్వు నా ఈ బాధను తీర్చావు ఈ దుఃఖాన్ని తీర్చావు ఈ సమస్య నుంచి నన్ను దూరం చేసావు ఇంకా నీతో నాకు పని అయిపోయింది ఇంకా ఏమన్నా అవసరం వస్తే నేను వస్తాను అన్న స్థితిలో నువ్వు నేను ఉన్నావేమో అన్న స్థితిలో నువ్వు నేను ఇప్పుడు జీవిస్తూ ఉన్నామేమో దేవుడు చెప్తున్నాడు మన స్థితిని మనం మర్చిపోవద్దు దేవుడు నన్ను ఎందుకు ఆయన వైపు ఆకర్షించుకున్నాడో నేను తెలియనప్పుడు ఎంతో బాధపడ్డాను కానీ దేవుడు తెలిసిన తర్వాత ఈ యొక్క సమస్య నుంచి ఈ యొక్క బాధ నుంచి ఈ యొక్క రోగం నుంచి నేను బయటపడిపోయానే ఈ బయటపడిపోయినప్పుడు దేవుడు నన్ను ఎందుకు ఆకర్షించుకున్నాడు ఆయన ప్రణాళిక ఏంటి నన్ను ఈ లోకంలో ఎందుకు సృష్టించాడు ఆ ప్రణాళికను నేను నెరవేర్చాలి ఈ గొప్ప దేవుడు నన్ను ఎందుకు ఆయన తెలుసుకునేటట్లు చేశాడో అని ఆ స్థితిని మర్చిపోతే మనం ఎంత అజ్ఞానులుగా ఉంటామండి ఈ లోకంలో ఆయా స్థితిని మనం మర్చిపోతే ఆయన చిత్తాన్ని మన జీవితంలో నెరవేర్చలేమండి ఏదో యూజ్ అండ్ త్రో కాదండి మన దేవుడు సమస్యలు వచ్చినప్పుడే మన దేవుడు కాదు మన స్థితి ఏంటో మనం మర్చిపోతే ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చలేం ఇక బాధ ఉన్నా దుఃఖం ఉన్నా సంతోషం ఉన్నా కూడా ఆయన దగ్గరే ఉండాలి నువ్వు ఎటువంటి స్థితిలో దేవుడు నిన్ను తీసుకొచ్చాడో ఎందుకు ఆయన వైపు నిన్ను ఆకర్షింపబడ్డావో ఆ స్థితిని గుర్తించి ఆ దైవిక ప్రణాళికని నువ్వు తెలుసుకొని దానిని నెరవేర్చడానికి నువ్వు సిద్ధపడాలి ఎలా అయితే సంసోను ఒక వాగ్దానంతో రెండు సార్లు దేవుని చేత పంపబడిన దేవదూత ఆ మనోహ భార్యకు కనబడి ఇంత గొప్ప ఇశ్రాయేలు రక్షించే ఫిలిప్పీల నుంచి రక్షించడం మొదలు పెడతాడు అనే వాగ్దానంతో ఉన్నారు కానీ సంసోను వెళ్ళి వారితోనే స్నేహం చేయడం మొదలు పెట్టాడండి వారితోనే ఉండడం దేవుడు అంట అందుకే అంటాడు ఈ లోకానుసారమైన ఆశలతో నువ్వు నింపబడి ఉన్నావేమో ఏదో నా దగ్గరికి వచ్చి వెళ్తూ ఉన్నావు ఒక అలవాటుగా ఒక ఏదో దేవుడు అద్భుతం చేస్తాడు అది కాదు అండి మన జీవితం మన స్థితిని మర్చిపోకూడదు దేవుడు నన్ను ఈ యొక్క జీవితం నుంచి ఈ విధంగా నన్ను హెచ్చించాడు ఈ యొక్క విడుదలను దయచేశాడు ఈ యొక్క స్వస్థతను దయచేశాడు ఈ విధంగా నా కుటుంబాన్ని కాపాడాడు కాబట్టి ఆయనతోనే నేను అంటగట్టి ఉండాలి ఆ స్థితిని నేను పోగొట్టుకోకూడదు అన్న జ్ఞానము కలిగి నువ్వు నేను జీవించాలండి ఆ స్థితిలో ఉంటే దేవుడి యొక్క చిత్తాన్ని నువ్వు నేను నెరవేరుస్తాం మన వాక్య ప్రసంగ అంశం నీ స్థితిని గుర్తించి నువ్వు ప్రవర్తించాలి అని దేవుడు నిన్ను నన్ను జ్ఞాపకం చేస్తున్నాడండి మొట్టమొదటిగా నువ్వు దేవుణ్ణి
చిత్తాన్ని స్థితిని నీ స్థితిని నువ్వు మర్చిపోతే నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నువ్వు మర్చిపోతే దేవుని చిత్తాన్ని నెరవేర్చలేవు రెండవదిగా నీ స్థితికి తగ్గట్టుగా నువ్వు ప్రవర్తించకపోతే నీతో ఉన్న వారందర్నీ నువ్వు బాధపరుస్తావండి రెండవదిగా నీ స్థితికి తగ్గట్టుగా నువ్వు నేను ప్రవర్తించకపోతే మన స్థితికి తగ్గట్టుగా నువ్వు నేను ప్రవర్తించకపోతే మనంతో ఉన్న వారిని కూడా మనం బాధపరుస్తామంట చూద్దామా అండి ఆ ఫిలిప్పీ ఆ 15వ అధ్యాయములో 13వ అధ్యాయం 14వ అధ్యాయం చూసాం 15వ అధ్యాయంలో ఆ ఫిలిప్పీల దగ్గరికి వెళ్లి ఆ యొక్క కుమార్తెని ఇవ్వడం గురించి మాట్లాడుతున్నప్పుడు అక్కడ విందు చేయడం ఆచారం కాబట్టి 7 రోజులు సంసోను విందు చేస్తున్నప్పుడు అక్కడ ఒక ప్రశ్నను ఆ యొక్క స్నేహితులందరికీ అడిగాడు ప్రశ్నను అడిగి ఉన్నప్పుడు ఏం జరిగిందండి ప్రశ్నను అడిగినప్పుడు వాడు 3 దినముల వరకు ఆ యొక్క ప్రశ్నను జవాబు చెప్పలేకపోయారు ఎవరైతే ఆ యొక్క స్త్రీ తనను బలవంతం చేయడం వల్ల ఆ యొక్క ప్రశ్నను చెప్పిన తర్వాత ఆ స్త్రీ వెళ్ళి ఆ స్నేహితులకు ఆ ప్రశ్న చెప్పిన తర్వాత వారు మరలా వచ్చి సంసోనికి ఆ యొక్క సమాధానం చెప్పినప్పుడు సంసోను కోప పడి ఆ తను ఇంటికి వెళ్ళిపోయాడు ఆ ఫిలిప్పీల పట్టణాన్ని వదిలి ఆ యొక్క ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళిపోయాడు ఆ ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళిపోయినప్పుడు ఆ యొక్క తండ్రి ఆ యొక్క స్త్రీ యొక్క తండ్రి ఏం చేశాడంటే ఆ స్త్రీని ఆ యొక్క స్నేహితుడికి సంసోను యొక్క స్నేహితుడికి ఇచ్చి వివాహం చేశాడు కొన్ని రోజులు అయిపోయిన తర్వాత ఏం జరిగింది మరలా ఆ యొక్క స్త్రీ కోసం సంసోను వచ్చినప్పుడు నువ్వు రావేమో అనుకొని నువ్వు ఇంకా మరి తిరిగి రావేమో అనుకొని నీ యొక్క స్నేహితుడికి నేను వివాహం చేసేసాను ఆ యొక్క కుమార్తెని ఇచ్చేసాను అనినప్పుడు సంసోను కోపంతో ఆ యొక్క ఫిలిప్పీ ప్రజల్లో ఉన్న గోధుమలను ద్రాక్ష తోటలను ఒలీవల తోటలను అన్నిటినీ కాల్చివేశాడు కాల్చివేసిన తర్వాత అక్కడ ఫిలిప్పీలు ఈ యొక్క కార్యం ఎలా జరిగింది అంటే ఈ యొక్క అల్లుడు వల్లే జరిగిందని తెలుసుకొని ఆ యొక్క సంసోన్ని ఏమీ చేయలేక ఆమెను ఆమె యొక్క తండ్రిని అగ్నితో కాల్చారంటండి సంసోను ఏ విధంగా తన స్థితిని మర్చిపోయి ప్రవర్తించాడో వారి యొక్క తల్లిదండ్రులకి దుఃఖపరిచాడు అయ్యో సున్నతి లేని వారితో మనకేమి పని అని వారి తల్లిదండ్రులు బాధపడ్డారు అంతేకాదు ఆ యొక్క స్త్రీ యొక్క తండ్రి ఆ యొక్క స్త్రీ కూడా అగ్నిలో కాలిపోయారు నువ్వు నేను మన స్థితిని మర్చిపోయి ప్రవర్తిస్తా ఉంటే మనతో ఉన్న వారిని కూడా మనం బాధపరుస్తామండి మనతో ఉన్న వారిని కూడా బాధపరుస్తాం ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తున్న ఎవరైనా యవనస్తులు ఉన్నారేమో ఇప్పుడు యవనస్తులు అంటే 10th క్లాసు ఇంటర్మీడియట్ కాదండి 6th నుంచే యవనస్తులు అనాలి వాళ్ళని 6th 7th 8th ఎవరైనా ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నారేమో ఆ యవనస్తులు చూస్తూ ఉన్నారేమో ఒక్కటి గుర్తుపెట్టుకోండి నువ్వు చూస్తున్న తలంపులు ఎలా ఉన్నాయి నువ్వు చూస్తున్న ఆలోచన నువ్వు చేస్తున్న ఆలోచన ఎలా ఉంది నువ్వు మాట్లాడుతున్న మాటలు ఎలా ఉన్నాయి ఒక్కటి గుర్తుపెట్టుకొని నువ్వు ఏమి చూస్తే ఏమి ఆలోచిస్తావో దాన్నే చేయడానికి ప్రవర్తిస్తావు ఆ విధంగా చేయడానికి రెడీ అయిపోతావు కాబట్టి నువ్వు ఆలోచిస్తున్న ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి నువ్వు ఆలోచిస్తావు నువ్వు ఎవరితో స్నేహం చేస్తూ ఉన్నావు ఎవరితో ఉన్నావు ఒక్కటి గుర్తుపెట్టుకోండి దేవుడి తర్వాత నీ తల్లిదండ్రులు గుర్తుపెట్టుకో ఎంత కష్టపడి ఎంతగా ప్రయాసపడి నిన్ను చదివిస్తూ ఉన్నారో నువ్వు దాని మీద నీ స్థితిని మర్చిపోయి దాని మీద నువ్వు దృష్టి పెట్టకుండా వేరే ఆలోచన మీద నువ్వు దృష్టి పెట్టలే అట్లయితే నీతో ఉన్న వారందరినీ నువ్వు చాలా బాధపరుస్తావు నీ వల్ల వారు చాలా బాధపడాల్సిన స్థితి వస్తుంది ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తున్న ఎవరైనా స్త్రీలు కానీ పురుషులు కానీ భార్యాభర్తలుగా ఉన్నవారు ఎవరైనా ఉన్నారేమో నీ భర్తతో నీ భార్యతో నువ్వు నమ్మకంగా ఉన్నావా నీ యొక్క స్థితిని నాకు వివాహమైందే అన్న స్థితిని కూడా నువ్వు మరిచిపోయి బయట నువ్వు ఏ విధంగా ప్రవర్తిస్తున్నావు ఎలా ఉన్నావు నీ స్థితిని మర్చిపోయావా నీ యొక్క భార్యను నీ యొక్క భర్తను నువ్వు బాధ పెడుతున్నావు అని గుర్తుపెట్టుకో నీ యొక్క పిల్లలను నీ కలిగి ఉన్న పిల్లలను నువ్వు బాధ పెడుతున్నావు అని గుర్తుపెట్టుకో ఒక విషయం గుర్తుపెట్టుకోండి మనం ఏదైనా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు మన తల మీద పక్షులు వస్తూ ఉంటే మనం ఏం చేస్తామండి అయ్యో పక్షులు వస్తాయి అని ఏం చేస్తాం వెంటనే దులిపేసుకుంటాం ఆ పక్షి మన తల మీద వచ్చి వాలిందనుకోండి ఏం చేస్తాం వెంటనే దులిపేసుకుంటాం ఎందుకంటే నా తల కాబట్టి నేను సరిగ్గా ఉండాలి ఎందుకు ఇక్కడికి రావడం అంతేకాని మనం అనుకుంటామా అండి నా తలతో నాకేం పని లేదు ఈ తల ఖాళీగానే ఉందిగా పక్షి నువ్వు వచ్చి గూడు కట్టుకోమ్మా నాకు ఈ తలతో ఏమీ పని లేదు నేను చేతులతో కాళ్ళతో నడుస్తాను అని అంటామా అండి అనం కదా ఎందుకు అంటే ఆ తల ఆ దాని మీద అది వస్తే ఎలా ఉంటుంది అది గూడు కట్టుకుంటే ఎలా ఉంటుంది చూడడానికి జ్ఞానం ఉందా నీకు అసలు ఏం చేస్తా అని అంటారా లేదా అదే విధంగా మనం ప్రవర్తిస్తున్నామండి మన స్థితిని మర్చిపోయి ఏ విధంగా అయితే అజ్ఞానంగా కనిపిస్తుందో ఒక
ఒక ఎగతాళిగా నీకు కనిపిస్తుందో ఆ యొక్క గూడు కట్టుకోవడం పక్షులు వచ్చి అదేవిధంగా నీ స్థితిని నా స్థితిని మనం మరిచిపోయి ప్రవర్తిస్తే ఈ లోకానికి కూడా మనం ఒక వ్యంగ్యంగా ఒక 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 సిగ్గు కరగమైన జీవితంలో మనం ఉంటామండి. అందరూ మనల్ని చూసి జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తున్నారు, వారి స్థితి ఏంటి, వారు ప్రవర్తించే ప్రవర్తన ఏంటి అని ప్రతి ఒక్కరు మనల్ని చూసి అంటారండి. అందుకే దేవుడు అంటా ఉన్నాడు సామెతల గ్రంథం 27:11 నా కుమారుడా జ్ఞానము సంపాదించి నా హృదయమును సంతోషపరచుము, అప్పుడు నన్ను నిందించు వారితో నేను ధైర్యంగా మాట్లాడుదును. దేవుడు అంటున్నాడు జ్ఞానము సంపాదించి నా హృదయాన్ని సంతోషపెట్టు. నువ్వు జ్ఞానము కలిగి నీ స్థితి ఏంటో గుర్తించి నువ్వు ప్రవర్తించగలిగితే నేను నన్ను నిందించేవారు అంటే నిన్ను ఎవరైనా నిందిస్తున్నారేమో నీ స్థితిని బట్టి అప్పుడు నేను వారితో ధైర్యంగా నీ పక్షాన మాట్లాడతానని దేవుడు చెప్తా ఉన్నారు. నువ్వు జ్ఞానము కలిగి నీ స్థితిని మరిచిపోకుండా నువ్వు ప్రవర్తిస్తే దేవుడు వారితో మాట్లాడతారంట. మన స్థితిని మనం మరిచిపోయినట్లయితే ఎలా అయితే సంసోను ఒక బాధ తనతో ఉన్నవారిని తన తల్లిదండ్రుల్ని అంతే విధంగా తను ఇష్టపడిన ఒక స్త్రీ యొక్క కుటుంబాన్ని ఎంతగా బాధపరిచారో వారు బతికుండగానే కాల్చివేయబడ్డారు, అటువంటి బాధాకరమైన స్థితిలో నువ్వు నేను ఉండకూడదని దేవుడు ఈరోజు మనల్ని హెచ్చరిస్తున్నాడండి. దేవుడు ఒక్కసారి జ్ఞాపకం చేస్తున్నారు నీ స్థితిని మర్చిపోయి నువ్వెప్పుడూ ప్రవర్తించొద్దు. మూడవదిగా మనం చూసినట్లయితే ఒక క్రైస్తవుడిగా మన స్థితిని తెలుసుకొని ఎలా ప్రవర్తించాలి. ఒక క్రైస్తవునిగా మన స్థితిని మనం ఎలా తెలుసుకొని ప్రవర్తించాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:20 చూసినట్లయితే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:20 మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది, అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అని రక్షకుడి నిమిత్తము కనిపెట్టుకొనుచున్నాము. చూసారండి, వీఆర్ ద సిటిజన్స్ ఆఫ్ హెవెన్. మన సిటిజన్షిప్, యువర్ సిటిజన్షిప్ ఈజ్ ఇన్ హెవెన్. మన యొక్క పౌరస్థితి, మన సిటిజన్షిప్ ఎక్కడుందంటండి, పరలోకంలో ఉందంట. మనం చూసినట్లయితే ఏదన్నా ఒక ఉద్యోగానికి వెళ్ళాం, కొన్ని సంవత్సరాలు చదువుకోవడానికి దూరంగా హాస్టల్లో ఉన్నాం, లేకపోతే కొన్ని రోజులు ఒక ఇంటిలో ఉన్నాం, కొన్ని నెలలు ఒక ఇంటిలో ఉన్నాం, కానీ తిరిగి మనం ఎక్కడికి వస్తామండి, మన ఇంటికి వస్తాం. అది సొంత ఇల్లే కానీ అద్దిల్లే కానీ ఎట్లా అయినా మన ఇంటికి, నా ఇల్లు మా ఇల్లు అంటాం, మన ఇంటికి వచ్చేస్తాం. అలాగే నువ్వు నేను ఈ లోకంలో ఏ విధంగా ఉండాలో తెలుసా, మనల్ని దేవుడు ఒక 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు ఒక ఆయుష్తో నడిపిస్తూ ఉన్నాడేమో, ఆయుష్నిచ్చి మనల్ని ఈ లోకంలో ఉంచారేమో, మనం గుర్తుపెట్టుకోవాలి. ఆయన చిత్తాన్ని, ఆయన ఏమనుకొని మనల్ని ఈ లోకంలో ఉంచారు అనుకొని ఉంచారు ఆ యొక్క చిత్తాన్ని తెలుసుకొని ప్రవర్తించి ఆయన మరలా పరలోకానికి తిరిగి వెళ్ళాలి అన్నట్లే మనం బిహేవ్ చేయాలి. ఈ లోకము నాది కాదు అన్నట్లు నువ్వు ప్రవర్తించగలిగితే ఈ లోకంలో నువ్వు చూపించే ఆశలు, ఈ లోక ఆశలు అన్నీ కూడా నీకు అర్థంగా కనిపిస్తాయండి. గొప్ప దైవజనుడు బిల్లీ గ్రహం గారు ఈ విధంగా అంటారు, మై హోమ్ ఈజ్ ఇన్ హెవెన్, ఐఎమ్ జస్ట్ ట్రావెలింగ్ త్రూ దిస్ వరల్డ్ అంటాడండి. ఏంటంటే మై హోమ్ ఈజ్ ఇన్ హెవెన్, ఐఎమ్ జస్ట్ ట్రావెలింగ్ త్రూ దిస్ వరల్డ్. నా యొక్క ఇల్లు పరలోకమందుంది, నేను ఈ లోకంలో ఒక కొన్ని సంవత్సరాలు ప్రయాణిస్తున్నాను అంతే అని చెప్తాడండి. చూసారండి, అటువంటి స్థితి కలిగి మన యొక్క జీవితాలు ఎన్ని సంవత్సరాలు ఈ లోకంలో ఉన్నా నేను ఈ లోకంలో ఆయన చిత్తం నెరవేర్చడం కోసమే, ఆయన మహిమపరచడం కోసమే దేవుడు నన్ను ఈ యొక్క కుటుంబంలో, ఈ యొక్క జీవితంలో, ఈ యొక్క ఊరిలో, ఈ యొక్క పట్టణంలో, ఈ యొక్క ఉద్యోగంలో ఉంచారు అని ఆ స్థితిని గమనించి నువ్వు నేను ప్రవర్తించగలిగితే, నువ్వు నేను ఆ విధంగా ఉండగలిగితే దేవుడు మా ఒక క్రైస్తవులుగా దేవుడు గొప్పగా మన ద్వారా మహిమపరచబడి మన పౌరస్థితిని మనం సంపాదించుకునే గొప్ప స్థితిని దేవుడు మనకి కలగచేస్తాడండి. ఒక క్రైస్తవుడిగా మన పౌరస్థితి ఆయనతో పరలోకమందు ఉందని ఈ లోకంలో ప్రతిరోజు ప్రతి నిమిషం మనం జ్ఞాపకం చేసుకొని ఆ విధంగా మనం చూసేది ఏదైనా, మనం మాట్లాడేది ఏదైనా, నేను ఈ లోక సంబంధిని కాదు, ఎప్పటికైనా నేను పరలోకానికి వెళ్ళాలని ఆ విధంగా సిద్ధపడాలి, మనల్ని కట్టుకోవాలి, మనల్ని కాపాడుకోవాలి. అప్పుడు దేవుడు తప్పకుండా నిన్ను నన్ను గొప్పగా ఈ లోకంలోనే కాదు పరలోకంలో కూడా మనల్ని ఆయన దగ్గర తీసుకెళ్ళి ఆయన నివసించే దగ్గర, ఆయన నడిచే ప్రాంతంలో నువ్వు నేను ఉండడానికి గొప్ప భాగ్యాన్ని అనుగ్రహిస్తాడండి. యు ఆర్ సిటిజన్ ఆఫ్ హెవెన్.
యువర్ సిటిజన్షిప్ ఈజ్ ఇన్ హెవెన్. నువ్వు పరలోక సంబంధి అని గ్రహించి నీ యొక్క స్థితిని గుర్తించి ప్రవర్తించాలని దేవుడు ఈ యొక్క వారం నీతో జ్ఞాపకం చేస్తున్నాడండి. నువ్వు ఈ యొక్క స్థితిని గుర్తించి ప్రవర్తించాలి. మన యొక్క వాక్య ప్రసంగ అంశము మన స్థితిని మనం గుర్తించి ప్రవర్తించాలి. మొట్టమొదటిగా ఏంటి అంటే నీ స్థితిని నువ్వు మరిచిపోతే దేవుని చిత్తాన్ని ఆయన యొక్క దైవిక ప్రణాళికని డివైన్ ప్లాన్ని నువ్వు నేను మన జీవితంలో నెరవేర్చలేమండి. అంతేకాకుండా మన చిత్తాన్ని మనం మర్చిపోయినట్లయితే మన స్థితిని మనం మర్చిపోయినట్లయితే మనతో ఉండిన వారు కూడా మన వల్ల బాధను అనుభవిస్తారు. రెండవదిగా ఒక మూడవదిగా క్రైస్తవులు ఏ విధంగా ప్రవర్తించాలి అంటే నా పౌరస్థితి పరలోకమందు ఉంది. ఐఎమ్ జస్ట్ ట్రావెలింగ్ దిస్ త్రూ దిస్ వరల్డ్. నేను ఈ లోకంలో ప్రయాణిస్తున్నాను. ఒక 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు మాత్రమే ఉంటాను, తర్వాత నా దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాను అన్న ఇన్సైట్ కలిగి అన్న తలంపు కలిగి మనం నువ్వు నేను ప్రయాణం చేయాలండి. నువ్వు నేను ప్రవర్తించాలి ఈ లోకంలో. ఆ విధంగా ఉన్నట్లయితే దేవుడు మన స్థితిని బట్టి ఈ లోకంలో గొప్పగా ఆశీర్వదిస్తాడు. అంతేకాదు మనం పరలోకమునికి వచ్చినప్పుడు దేవుడు గొప్పగా మన కోసం ఎదురు చూస్తూ ఉంటాడండి. అంత గొప్ప ధన్యత మనకివ్వాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. మనం ప్రార్థన చేద్దామండి. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, పరిశుద్ధాత్మదేవ యేసయ్య, మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు కోట్లాది కృతజ్ఞతలయ్యా. ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా యేసయ్య, నీ కృపయ్య, నీ కాపుదలయ్య యేసయ్య. ప్రభ, మా స్థితిని గమనించి మేము ప్రవర్తించి గొప్ప భాగ్యాన్ని మా అందరికీ అనుగ్రహించండి. నా కుమారుడా, జ్ఞానము కలిగి నువ్వు ప్రవర్తించు అని నువ్వు బ్రతిమాలుతున్నావయ్యా యేసయ్య. ప్రభ, ఎవరైతే ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తున్నారో నా కుమార్తె, నా కుమారుడా, జ్ఞానము కలిగి నీ స్థితిని గుర్తించి నువ్వు ప్రవర్తించు, అప్పుడు నువ్వు అద్భుతంగా తండ్రి నువ్వు ఆశీర్వదిస్తానని సెలవిస్తున్నావు. మా స్థితిని గమనించి, మా స్థితిని గుర్తించి మేము ప్రవర్తించి గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించయ్యా. మా స్థితిని మేము ఎప్పుడు మర్చిపోకుండా తండ్రి యేసయ్య, నువ్వు మా యొక్క పౌరస్థితి పరలోకం ఉందని, మా సిటిజన్షిప్ పరలోకంలో ఉందని, ఈ లోకంలో మేము ప్రయాణిస్తున్నామని, ప్రయాణికులు మాత్రమే అనే గొప్ప తలంపు కలిగి, ప్రభా, నిరీక్షణ కలిగి ఆ యొక్క పరలోకమైన ఆశీర్వాదాలని, లోక ఆశీర్వాదాలతో పాటు పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు, ఆత్మీయ ఆశీర్వాదాలతో మేము నింపి తండ్రి నీ నామాన్ని ఘనపరచడానికి సహాయం దయచేయండి. ప్రభా, మాతో మాట్లాడిన తండ్రి యేసయ్య, మొదటి ప్రేమ కలిగి, మొదటి కన్నీటి ప్రార్థన, మొదటిగా ప్రభా నీ యందు గొప్ప ప్రేమ ఏ విధంగా ఉందో అటువంటి పరిపూర్ణమైన ప్రేమను ప్రతి ఒక్కరిలో మరలా ప్రభ పుట్టించండి తండ్రి యేసయ్య. అటువంటి ప్రేమ కలిగి నీ కృపలో మేమందరం ఎదగడానికి సహాయం దయచేయండి. నీ శక్తితో నింపయ్యా, నీ నామాన్ని ఘనపరుచుకోనండి అయ్యా. ఆశ్చర్యకరుడు ఈ వాక్యంతో మాట్లాడిన తండ్రి, వాక్యము విని వదివేయడం కాదు కానీ వాక్యానుసారంగా మేము జీవించే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించి నీ శక్తితో నింపి నీ నామాన్ని ఘనపరుచుకొని నువ్వే తోడేయండి, నడిపించి తండ్రి వాక్యానుసారంగా ప్రభ నడిచి నీ గొప్ప ఆశీర్వాదాలతో నింపడానికి మమ్మల్ని సిద్ధపరచగలరని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచుతాం తండ్రి. ఆమెన్, ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షించిన మీ అందరికీ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున శుభములు. మన స్థితి పరలోకమందుంది. మనం ఈ లోకంలో కేవలం ప్రయాణికులమని గుర్తించి పౌరస్థితిని కాపాడుకోవడానికి మనల్ని సిద్ధపడదాం. మన స్థితిని గుర్తించి మనం ప్రవర్తిద్దాం. దేవుడి మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్. See you next time.